అయితే చాందిని నేను ఒకటి విన్నాను, అది రైటా రాంగా చెప్పండి. మీరు అలా డౌట్ఫుల్గా చూడలేదు. అండ్ ద లిటిల్ రీసెర్చ్ దట్ ఐ డిడ్, ఐ జస్ట్ వాంటెడ్ టు ఫైండ్ నో అంతే. అండ్ మీరేమి డీటెయిల్స్ చెప్పక్కర్లేదు, నాకు ఎవరి పేర్లు కూడా చెప్పక్కర్లేదు, బట్ ఐ వాంట్ టు నో ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ మీకు ఎలా అనిపించింది. అదొక్క పాయింట్ ఏంటంటే, మీరు యాక్చువల్గా ఒక సినిమా చేయాల్సింది, ఆ సినిమా ఆగిపోయింది. ఆగిపోవటమే కాకుండా యువర్ ఇన్ అ కాంట్రాక్ట్ విత్ సమ్ ప్రొడ్యూసర్ అని నేను విన్నాను. దట్ ప్రొడ్యూసర్ హ్యాడ్ యూ ఇన్ కాంట్రాక్ట్ ఫర్ 2-3 ఇయర్స్, కరెక్టేనా? దానివల్ల మీరు చాలా కోల్పోయారు, లాస్ అయ్యారు ఇండస్ట్రీలో, తొందరగా రాలేకపోయారు. ఇస్ ఇట్ రైట్? అవునండి, రైట్. అవును. ఇఫ్ డోంట్ మైండ్, ఐ మీన్ ఐ జస్ట్ వాంట్ టు నో, అంటే నాకు వాళ్ళ పేర్లేం చెప్పొద్దు, బట్ వాట్ యు వెంట్ త్రూ అట్ దట్ పాయింట్, ఐ వాంట్ టు నో దట్. బికాస్ ఒక ఆస్పిరేషన్తో మనం ఒక చోటుకి వస్తాం, అది ఇండస్ట్రీ అవ్వచ్చు, ఇంకేదైనా కెరియర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మనం ఇది చేద్దాము అని అనుకున్న వచ్చిన టైంలో సడన్గా ఒక దెబ్బ, ఆ దెబ్బ పోనేమన్నా నెల, 2 నెలలు, 6 నెలల, 3 ఏళ్ళు, ఇట్స్ నాట్ అంటే తక్కువ టైం ఏం కాదు అది. వాట్ డిడ్ యూ గో త్రూ చాందిని అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? సో నేను ఆబ్వియస్లీ ఆశపడి వచ్చాను, వచ్చాను ఒక మంచి ప్రొడక్షన్ ప్రొడ్యూసర్ ఇలా కాంట్రాక్ట్ చేశారు అంటే నాకు తెలియదు, అప్పుడు కాంట్రాక్ట్స్ గురించి తెలియదు, హౌ థింగ్స్ వర్క్ ఇన్ ఇండస్ట్రీ నాకు తెలియదు, అంటే ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాను. సో ఏంటంటే నేను ఎక్సైట్ అయ్యాను చాలా, ఓకే మంచి ఈయన లాంచ్ చేస్తారు, నాకు మంచి లాంచ్ వస్తుంది, ఇంకా సెట్టే నేను అని అనుకుని సైన్ చేశాను. దాని తర్వాత చాలా మంచి సినిమాలు వచ్చాయి, కానీ కాంట్రాక్ట్లో ఉండడం వల్ల ఫస్ట్ సినిమా నాతోనే అని ఉంది ఆ కాంట్రాక్టు. సో నువ్వు ఎలా చేస్తావు, ఇది అది కోర్టుకి వెళ్తావు, ఇది ఏదేదో అయ్యింది. అయ్యడం వల్ల నేను ఇంకా ఐ కుడెంట్ టేక్అప్ దోస్ ఫిల్మ్స్. సో ఏంటంటే ఆ 2 ఇయర్స్ ఆఫ్ కాంట్రాక్ట్ కూడా ఆయన సినిమా తీయలేదు, అలా ఉంచారు ఆయన నాకు దాంట్లో. అండ్ దట్ వాజ్ ద పీక్ ఫేజ్ నాకు ఆ టైంలో. నేనంటే మధురం వచ్చింది, ఇవి అన్ని పీక్ ఫేజ్, అంటే ఎవ్రీబడి వాంట్, నాట్ ఎవ్రీబడి, చాలా మంది పీపుల్ వాంటెడ్ టు కాస్ట్ యూ, చాలా మంచి సినిమాలు వచ్చాయి. కానీ ఆయన మరి ఏమో, మరి ఏమైందో ఏంటో తెలియదు, కానీ ఆయన మరి సినిమా అయితే ఇవ్వలే, నన్ను వెళ్ళనివ్వలేదు, చేయనివ్వలేదు. అలా అని పోనీ ఆయన తీస్తారు అని చెప్పి ఒక హోప్తోనే ఉన్నాను 2 ఇయర్స్. అది గీత గీసి దాటొద్దంటే దాటకుండానే ఉన్నాను. ఆయన ఏమో సినిమా తీయలేదు. ఇప్పటివరకు తీయలేదా? తీయలేదు. సో అంటే నాతో తీయలేదు. అదే, బట్ తీసాడు, బట్ హీస్ మేకింగ్ ఫిల్మ్స్. తీశారు, తర్వాత గ్యాప్ వచ్చినట్టుంది, తీశారు, కానీ నాతో తీయలేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు. నేనైతే ఆ ఫేజ్లో అసలు చెప్తుంటే నా వాయిస్ క్రాక్ అవుతుంది, ఎందుకంటే ఏదో చేద్దామని వచ్చాను. యా, ఐ నో చాంద్రి, హౌ ఇట్ మీ, అంటే ఐ కెన్ అండర్స్టాండ్ దట్, బికాస్ ప్రతి వ్యక్తి ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ దేర్ లైఫ్ టైమ్ దే గో త్రూ దిస్ ఎక్కడో చోట. అది ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ అవ్వక్కర్లేదు, ఎనీ కెరియర్, ఈవెన్ ఐ వెంట్ త్రూ, ఎవ్రీబడి గోస్ త్రూ. అంటే మీది కాంట్రాక్ట్ అవ్వచ్చు, ఇంకోటిది ఇంకోటి అవుతుంది, ఇంకోటిది ఇంకోటి అవుతుంది. అంటే వై పీపుల్ డూ దిస్ యు హావ్ నో ఐడియా, బట్ వీ బికమ్ స్కేప్ గోట్స్ ఆ ప్రాసెస్. దానివల్ల ఎంతో నష్టపోతాం, అది నష్టపోయిన వాళ్ళకే తెలుస్తుంది ఆ కాస్ట్. ఎందుకంటే ఫర్ మీ దట్ కాస్టెడ్ మీ 5 ఇయర్స్ or 6 ఇయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. దట్ కాస్టెడ్ మీ అ లాట్ ఇన్ ఆల్ వేస్. సో నష్టపోయిన వాళ్ళకే తెలుస్తుంది, ఎందుకంటే ఆపర్చునిటీస్ పక్కన పెడితే మానసికంగా కూడా చాలా ఎఫెక్ట్ అవుతాం కదా. ఇఫ్ ఇట్ దిస్ వాజ్ అ హాబీయా, ఏదో చేద్దాం అనుకుంటే యా ప్రాబబ్లీ నాట్, బట్ ఐ వాజ్ వెరీ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ క్రాఫ్ట్ ఆఫ్ మైన్. రోజు వెళ్ళి రిహర్సల్స్ చేసేదాన్ని ఆ స్క్రిప్ట్ కోసం. 1.5 ఇయర్ రిహర్సల్ చేశాను నేను ఆ స్క్రిప్ట్ కోసం. హీరోస్ మారారు, డైరెక్టర్స్ మారారు, నేను మాత్రం అక్కడ అలా కూర్చుని 1.5 ఇయర్ చేశాను. సీన్ బట్టి బట్టి, డైలాగులు బట్టి బట్టి, స్క్రిప్ట్ మొత్తం బట్టి పట్టాను, ప్రతి డైలాగ్ బట్టి పట్టాను. ఎన్ని వేరియేషన్స్ అంటే అన్ని వేరియేషన్స్ చేశాను. రోజు పొద్దున్న సాయంత్రం వరకు వెళ్ళి కూర్చునేదాన్ని. నాకు పైసా రాలే, 1 రూపీ రాలేదు. అంటే నేను డబ్బు కోసం చేశాను కదా, నాకు దానివల్ల ఏమీ రాలేదు గుణపాఠం తప్ప. సో అది బట్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఒక పాఠం. దాని తర్వాత నాకు కాంట్రాక్ట్స్ అంటే ఒక కైండ్ ఆఫ్ ఫోబియాలు వచ్చాయి. ఎవరైనా కాంట్రాక్ట్ అంటే ఐఎమ్ వెరీ కాషియస్. మళ్ళీ అలాంటి తప్పు చేస్తే ఇంకొక 5-6 ఇయర్స్ నష్టపోయే ఓపిక నా దగ్గర లేదు. యా రైట్. బట్ ఎప్పుడు అంటే ఒక డైలాగ్, ఒక కమ్యూనికేషన్ చేయలేకపోయారా? అంటే దిస్ ఇస్ ఎఫెక్టింగ్ మై కెరియర్, ప్లీజ్ కొంచెం ట్రై చేయండి, కన్విన్స్ చేయటము, లేకపోతే నేను మాట్లాడాము, మా అమ్మగారు కూడా మాట్లాడారు, కన్విన్స్ చేయడం ట్రై చేసాం. ఆయన అలా ఎలా అవుతుంది,
నువ్వు ఇండస్ట్రీలో ఎలా నిలబడతావు నేను అలా మాట్లాడేటప్పుడు భయం వేస్తుంది కదా, ఎందుకులే ఆ 1-2 ఇయర్స్ ఊరుకుంటే ఒక సినిమా చేస్తే మనకు కూడా కొంచెం మంచి పేరు వస్తుందేమో, వెయిట్ చేద్దాంలే, ఎందుకులే పెద్దవాళ్ళతో కోట్లాడటం, మనకి బ్యాక్గ్రౌండ్ లేదు, మనకి ఎవరు తెలీదు, మూసుకుని అలా ఉందాం, ఏదైనా చేస్తే బాగుంటుంది, మళ్ళీ ఎందుకు అనవసరంగా వీళ్ళు పెద్దవాళ్ళతో మనకి చెడ్డ అన్నట్టు ఇంకా మూసుకుని కూర్చున్నా. ఎవరితో షేర్ చేసుకోలేదా చాందిని? అంటే ఎనీ అంటే ఆ పెద్దవాళ్ళలో ఎవరో ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళు ఉంటారుగా, వాళ్ళతో కొంచెం మధ్యవర్తిత్వం, పేరు ఉన్న వాళ్ళ మాటలు మీరు నమ్ముతారా, ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు నా పేరు నమ్ముతారా మీరు చెప్పండి, అంతే కదా. సో మేము చెప్పినా సరే మా మాటకు ఒక విలువ ఉంటే చెప్పొచ్చు, విలువ లేనప్పుడు ఇప్పుడు మీకు బాగా తెలిసిన వాళ్ళు చెప్పిన మాట వింటారా, నా మాట వింటారా, అంతే కదా, అంతే. సో అందుకే ఇంకా